మస్తు అల్గా పోయింది పతంగ్ అయితే, కాలి ఎగిరేసి ఒక 10-12 పోయొచ్చు ఈ పతంగ్ తోటి. నీకేస్తావు పతంగులు, నువ్వు బార్బీడాళ్ళు అది మన టాయ్ షాప్ లా బాసన్లు అమ్ముతారు చూడు, కింద కింద కుక్కర్లు ఉంటాయి అవి ఉంటాయి చూడు, ఆ వీటితో ఆడుకోవాలి నువ్వు తెలుసా. ఈ పతంగుల జోలికి రావద్దు నువ్వు, నీతో కాని పని ఇవి అర్థమైందా. ఇగో ఇగో నాకు కూడా వచ్చి ఎగిరేయడం తెలుసా, మీకంటే మంచిగా వచ్చు. సరే వచ్చిగా పతంగ ఎగిరేయండి. ఇంకే కన్నాలు ఇటు సైడ్ వేస్తారా ఇటు సైడ్ వేస్తారా చెప్పు నాకు ఒకటి. కన్నాలు నాకు మీకంటే మంచిగా వచ్చు తెలుసా నాకు. ఇట్లా కన్నాలు వేసి ఎగిరేసి అట్లా ఎగిరిపోతుంది పతంగ. సరే చెప్పు ఎటు సైడ్ వేస్తారా. ఇట్లా పతంగ లేపు ఉల్టా తిప్పు పైన రెండు కింద రెండు వేస్తారు వేయంగానే ఎగిరిపోతుంది పతంగ. ఎట్లేసారా కన్నాలు? వెరీ గుడ్, ఇప్పుడు అర్థమైంది నాకు. నీకు పతంగ ఎగిరేనికే తెలుసు నాకు కన్నాలు వేయడం రాదని. ఉల్టా ఒకటి వేస్తారు పతంగులో కన్నాలు ఇట్లా ఎగిరితారు పతంగ ఏమన్నా. నీకు ఇస్తే పతంగులన్నీ వేస్ట్ అయితే స్వామి, పతంగి వెళ్ళిపోయి గమ్మున. అరే నాకు పతంగులు కావాలి, ఇస్తావా అయ్యవా నువ్వు? సరే ఇస్తా ఊకో. నీకోసం స్పెషల్ పతంగ తెచ్చిన స్వామి అది ఇస్తా, నువ్వు కళ్ళు మూసుకో ఇప్పుడు. ఓకే కళ్ళు మూసుకుంటా. కళ్ళు తెరు, చూపి చూపి పతంగ. మోటు పిల్లకి మోటు బదులు పతంగు తీసుకో. ఇంత బుడ్డ పతంగ నేను ఏం చేసుకోవాలి? ఈ హైట్ కి ఇదే ఎక్కువ అర్థమైందా. ఇది పోయింది అనుకో ఇంకో పతంగు ఇస్తా. ఇగో ఫ్రోజన్ పతంగు, యాంగ్రీ బర్డ్ పతంగు, సో మొత్తం 3 పతంగులు ఇస్తున్నాయి నీకు, తీసుకొని ఎంజాయ్ చేయి. పతంగులు అన్ని కాట్ చేసేసి అర్థమైందా. నన్ను డిస్టర్బ్ చేయకి నేను పోతున్నా. గుడ్డ పతంగుతో నేను ఎగిరేయాలంట. గుడ్డ పతంగులు ఇచ్చినావు, గుడ్డ మాంజ ఇస్తావా లేదా? నీకు మళ్ళేమైంది పతంగ ఎగిరేనికి పోతున్నావు, జర మంచి బట్టలు వేసుకో రాదు. పతంగులు ఎగిరేనికి పోతున్నా, షోకులు కొట్టడానికి పోతలేను. ఆయన నువ్వు నాకేమన్నా ఇప్పిస్తావా చెప్పు, ఇప్పిస్తావా? కానీ నీకు ఒకటి చెప్తా, దయ్యం వచ్చి కూర్చో. వస్తున్నావు చెప్ స్వామి. ఏందో ఇప్పుడు మనం టాప్ క్వాలిటీ బట్టలు కొనాలంటే పైసలు ఎక్కువ అయిపోతాయి. అవు అదే తక్కువ పైసలతో కొనాలంటే క్వాలిటీ మిస్ అయిపోతుంది. అవు స్వామి నిజమే. కానీ నీకు తక్కువ ప్రైస్ లో టాప్ క్వాలిటీ బట్టలు దొరికితే ఏం చేస్తావు? అరే పండగ వేసుకుంటా స్వామ్య. కానీ ఆయన అట్లాంటివి ఎక్కడ దొరుకుతాయి చెప్పు? మీషోలో దొరుకుతాయి, కోట్ల మంది మీషోని యూజ్ చేస్తారు తెలుసా. అండ్ మెన్స్ టీషర్ట్ వెరీ లో 199 నుంచి స్టార్ట్ తెలుసా. అరే మస్తు తక్కువనే సౌమ్య. అండ్ వేరే యాప్ లతో కంపేర్ చేస్తే ఇక్కడ టాప్ క్వాలిటీ ఇంకా బెస్ట్ ప్రైస్ లో ప్రైస్ లో వస్తుంది తెలుసా నీకు. సరే మన డిస్కౌంట్ ఉందా? ఉంది డిస్కౌంట్. ఇప్పుడు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీషో యాప్ ని డౌన్లోడ్ చేస్తే నీ ఫస్ట్ ఆర్డర్ కి 100 rupees ఆఫ్ లేదా 30% ఆఫ్ వస్తుంది. పక్కా డౌన్లోడ్ చేస్తా. మీషోలో 60 lakh ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ మెన్స్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి అనుకున్నావు? వాచ్ ఉన్నాయి, సన్ గ్లాసెస్ ఉన్నాయి, వాలెట్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. అండ్ షూస్ అయితే అండర్ 499 ఉన్నాయి. అరే వా క్రేజీ కదా. నువ్వు 1000 లోపు టీ షర్ట్ ట్రౌజర్ ఇంకా షూస్ కొనాలనుకుంటే మీషో బెస్ట్. 1000 వచ్చేసాయా, సూపర్. ఇంకెందుకు వెయిట్ చేస్తాను? డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, పోయి మీషో యాప్ ని డౌన్లోడ్ చేయి. డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా నుంచి డౌన్లోడ్ చేస్తాను. తెలుసుగా నీ ఫస్ట్ ఆర్డర్ కి 100 rupees ఆఫ్ ఆర్ 30% ఆఫ్ వస్తుంది. అరే 30% ఆఫ్ వస్తుంది. ఆర్డర్ పెట్టి కొత్త బట్టలు వేసుకుంటున్నా లేదా? వేసుకుంటా తర్వాత. ఇప్పుడైతే వద్దు నాకు. ఇంత సేమ్ నేను నీకు చెప్పినా చూడు, నా బుద్ధి తక్కువ. అరే చిరాకి దారం ఎక్కిద్దాం పట్టుకో. ఇందాక నీ చెప్పిన గారు ఎట్లా పట్టుకోవాలో మళ్ళీ అట్లా పట్టుకున్నాడు ఏదైనా మంచి పట్టుకువే. ఇట్లా నువ్వు పట్టుకుంటా అర్రా, లూజ్ లూజ్ ఇట్లా పట్టుకున్నావు, మంచి పట్టుకోబే. ఓ అంతేనా? అరే ఇంత టైట్ కూడా నువ్వు పట్టుకుంటా అర్రా. అరే ఇందిరాబే నువ్వు టైట్ అంటే లూజ్ అంటో, లూజ్ అంటే టైట్ అంటో, అసలు పట్టాలో వద్దా? అరే అసలు ఏంద్రా మీరు, ఆడేమో ఇట్లా ఇట్లా పట్టుకుంటాడు, నువ్వేమో లూజ్ టైట్ పట్టుకుంటావు. అసలు ఈరోజు మనం పతంగ ఎగిరేస్తాం ఆరా. అరే పతంగుల పండుగ ఈరోజు మినిమం 100 పతంగులు కోసం రా మనం. అట్లయితే మీ ఇంటి మీద పోయి పతంగులు ఎగిరేసుకో, ఇక్కడ ఎగిరేయకు. సరే రా బాయ్, మా ఇంటి మీద పోయి ఎగిరేస్తా, నా చెరకు నా పతంగులు. అరే కూర్చోరా కూర్చో కూర్చో.
అరే పాపం ఆడేదో జనాల గురించి ఆలోచిస్తుండు శ్రీమంతుడు రాయుడు. అరే పతంగ తెచ్చినావు, చిరాకు తెచ్చినావు, దారం తెచ్చినావు, అరే మాంజ తెచ్చినావురా మరి. అరే అవ్వారా మాంజ తెలియని మర్చిపోయినారా నేను? సూది లెక్కిచ్చే దారం తీసుకొచ్చి పతంగులు వస్తావారా నువ్వు? బట్టలు కుట్టే దారం కాదురా, మంచిదేరా రే. ఏయ్ మాంజదే పోబే, యూ బ్లడీ అన్ప్రొఫెషనల్ కైటిస్ట్. తీసురా తిట్టకు, తీసుకొని వస్తా. అలా మీరేం టెన్షన్ పడకుండా మాంజాలు తీసుకొచ్చా నేను. అరే మాంజ వచ్చింది ప్రీమియం క్వాలిటీ మాంజా అన్న, దుబాయ్ నుంచి తెప్పించిన. నువ్వు ఇట్లా ఖాళీ రోడ్ కొట్టినావు అంటే 10 పతంగులు లైన్ లో కాట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పతంగులు ఎగరకపోయినా పతంగులు కాట్ అయితే అంటావు? అరే ఎందుకురా ఎప్పుడు చూడు మధ్యలో మాట్లాడుతావు ఏదో ఒకటి. పతంగులు ఎగిరేసినాక కోస్తాం, అది దానిలో ఉన్న డెప్త్ అర్థం. టెన్త్ పాస్ అయినావరా నువ్వు అసలు? టాపర్ ఆఫ్ ద కాలేజ్. ఇక్కడ టాపర్ ఆఫ్ ది కాలేజ్. టెన్త్ గురించి మాట్లాడుతుంటే కాలేజ్ గురించి మాట్లాడినా చూడు. అంటే తెలిసిపోయింది ఫెయిల్ క్యాండిడేట్. అరే అక్కడ ఇక రారా, చిరాకు పట్టుకు. అరే నేను రాను రాబాయ్. ఏ ఇక రాబే. అరే నేను రాను రా అంటే. ఏ చిన్న రా, పెంచి పడుతుంది. వస్తురా. అరే అట్లనే పట్టుకురా, వెరీ గుడ్ రా, అట్లనే పట్టుకో. అరే అరే అఖిల్ ఇక్కడ రారా, చిరా పట్టుకుందా. ఏ అఖిల్ చిరా పట్టుకోదేరా. ఏ పట్టుకోకపోతే మమ్మీకి ఫోన్ చేస్తా. అరే చుడుతున్నదా అన్న? అన్న జల్దీ వచ్చి చిరా పట్టుకోదా అన్న, జల్ది దూరం పోయి పట్టుకో అన్న కొంచెం. ఒక్కొక్కడు ఏమన్నా ఆస్కర్ యాక్టింగ్లు చేస్తురా. A few moments later. అరే ఏం రా అఖిల్, ఒక్క పతంగ కూడా ఎగిరలేవు అసలు. వస్తా నీకు ఎగిరే నీకే. పతంగ పండుగ అన్నప్పుడు పతంగులు ఎగిరేయాలన్న నాకు తెలియదు. పతంగుల పండుగ అన్నప్పుడు పతంగులు ఎగిరేయాలండి కదా, మీ వల్ల రా నేను ఎగిరేయలేను ఈ రోజు. అరే ఎందుకు మీకు ఎవరికైనా పతంగుల ట్రైనింగ్ కావాలంటే కమెంట్లా చెప్పేసి అఖిలైనా పతంగ ట్రైనింగ్ కావాలండి, ఓకేనా? అండ్ లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని, ఎందుకంటే పతంగులు ఎట్లా ఎగిరేసిన చూసిరిగా అప్పటి నుంచి 4 పతంగులు కోసిన లైన్ గా. సో వెంటనే లైక్ చేయండి. ఓకే చూసినారా పర్సన్, 10 పతంగులు కోసామరా మనం ఈరోజు. మనం అంటే ఏంది మరి? అరే మీరు ఇందాక నుండి ఎవరు పతంగులు కట్ చేసారు తెలుసారా? పాపం పక్క బిల్డింగ్ పోరాడు వాడు పతంగులు ఎగిరేసుకుంటే ఆ పతంగులు కట్ చేస్తారా మీరు? సిగ్గురు ఎదురాని పతంగులు కట్ చేయడానికి. ఏదైతే పతంగులు కోసినాం మేము. ఎంకరేజ్ కైటిస్ట్ మ్యాన్, ఎంకరేజ్ కైటిస్ట్. ఆగురా ఏడుస్తుంది ఇప్పుడు వాళ్ళ అమ్మ జార్కట పట్టుకుని మీకు వస్తుంది. అమ్మ బాబా నేను ఎగిరేయలేనురా, ఈ ఎగిరేసిండు చూడు. మగ్గిద్దరు మాంజావా? మాంజలేదు నా దగ్గర పతంగ ఎగిరేసుకుంటా. అరే నీకు ఎందుకురా మాంజా? అరే మీరు ఎగిరేస్తారు పతంగులు, నేను కూడా ఎగిరేస్తా. నా కూడా నేను ఎగిరేస్తా. ఇస్తాగు. జస్ట్ మిస్ రా, సాధిలో పోయిందిరా పతంగం అనేది. జస్ట్ మిస్ పతంగ కాటండి. మాంజే చుట్టు. అరే మాంజేదిరా? అరే ఇది మాంజ కొట్టరా, ఇంత కాళ్ళు ఉందిరా. అరే మాంజ అంతా ఏడుకోయింది బే. అరే అనుబర్ తీసుంటాడరా. అరే అనుబర్ నువ్వు ఇచ్చిడేదిరా, నేను ఇచ్చిన కదా ఆల్రెడీ మాంజ. నేను కూడా ఇచ్చాను రా మరి. మాంజరా మాంజ అన్నారా? మాంజలేదు. మాంజ వాళ్ళారా అడుగు తీసుకోపో. ఓకే అన్న ఆదర్శ్ జరా మాంజ పతంగ ఎగిరేసుకుంటారు చూడు. మాంజనే లేదు అసలు నా చిరాకి. అరే మాంజలేదు అని దగ్గర అడుంది పోయి తీసుకోపో. ఆడుందా సరే థ్యాంక్స్. అరే నాని మాంజీరా జరా. అరే నువ్వు మాంజ మొత్తం వేస్ట్ చేస్తారా నేను? అరే అంతేనారా లాస్ట్ టైం ఇంకా మాంజ లేకపోతే 4 గిట్లు మాంజ ఇచ్చినారా నీకు? సరేరా నాయన అడుగు తీసుకోపో. ఓకేరా థ్యాంక్స్. అనుగా మాంజ అయితే ఇక్కడ మాంజ అయిపోయింది. అరే దానికి ఎంతగానో మాంజ ఉండే తెలుసారా? అంత మాంజ ఉంటే ఏం చేసినవరా? సగం మాంజనేమో కన్నాళ్ళకు పోయింది. కన్నాళ్ళ కూరను సగం మాంజేసారా? సగం మాంజేమో సాధిలో పోయింది. ఓకే మిగతా సగం ఏడుకైందిరా. ఇంకా మిగిలిన మాంజేమో చుక్కుపడ్డది ఆ పక్కన పడేసిన అయిపోయింది. నడరా పోయి ఇంకో మాంజ తెచ్చుకుందాం. ఏమైంది ఆదర్శ్ పతంగులు ఎగరేస్తలే? నాట్ ఇంట్రెస్టెడ్ రా. ఇంట్రెస్ట్ లేదా?
పతంగుల పండుగకి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంది? ఈ పతంగులు ఎగరేసి ఎండ పడి టాన్ అయిపోతారు. అరే నిజం చెప్పరా, ఎందుకు ఎగరేసలేదు? పతంగులు ఎగరేయడం మేము అని చిన్నప్పుడే చేసినారా? ఇప్పుడు ఆమె అడల్ట్ ను. అరే ఇప్పుడు నిజం చెప్పబే, ఎందుకు ఎగరేస్తలేవు? అరే చేతులకి ఏందిరా అవన్నీ? అయినా కాగితాలు పెట్టుకునేదిరా చేతులకి? ఇవి కాగితాలు కాదురా, టేపులు. ఎందుకు పెట్టుకున్నారు అసలు టేపులు? అరే ఈ మధ్య మాదలు మస్తు షార్ప్ వస్తున్నాయిరా, అట్లా పతంగ ఎగిరేసి ఇట్లా కోసుకోపోయిందిరా. సరే ఇది తెగింది కరెక్టే, మిగతా ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావురా? సరే లేవు, కేలు కోసుకోపోయింది కదా అని ఇంకో దాంతో ట్రై చేస్తే అయిపోయి అన్ని లైన్ గా. ఇవే ఇవే కథలు అంటారు, తగ్గించుకుంటే బాగుంటుంది. సర్లే దాగ పతంగ ఎగిరేసాం. పతంగ ఎగిరేసామా? అరే ఇవి చూసి కూడా నువ్వు మళ్ళీ నన్ను పతంగ ఎగిరేనికి పిలుస్తున్నావు అంటే నా బాడీ మొత్తం టేప్ పెడదామనేగా. ఓరా సుట్టుపో టేపులు. అరే ఇప్పుడు మనం పతంగ ఎగిరేస్తున్నాం, మినిమం 10 పతంగులు పోయాలి. ఓకే అరే సుట్టా సుట్టా. అరే పోయి వేరే పతంగ తీసుకురా అన్నా. స్పైడర్ మ్యాన్ పతంగ ఇచ్చినా ఇట్లా వేరే పతంగులకి సత్కపోతే అంతే. దాదా దాదా తీసుకురా తీసుకురా మొత్తం. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఎట్లా స్పైడర్ మ్యాన్ ఎగిరిపోతుండు? అరే పతంగ కట్టేదిరా. ఏ ఊకరా బాయ్, నీకు ఎగిరేనికి వస్తుంది, నువ్వు వేరే పతంగ తీసుకురాపో, నేను ఎగిరేసి చూపిస్తా. అరే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ పతంగ తీసుకొచ్చినారా? మోదీ గారు ఇంత స్ట్రాంగ్ ఉంటారో, మన పతంగ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటది. ఇట్లా కట్ అయితే రా పతంగ ఉన్నాడు. అది ఎగిరి ఎగిరి. అరే అంతేరా అరే సార్ పతంగ తీసుకురా, నేను ఎగిరేస్తాను. నాకు నీ మీద గట్టిగా నమ్మకం ఉంది. అరే ఈసారి హల్కా పతంగ తెచ్చిన ఇట్లా గాలిలో హల్కా అన్ని కోసేస్తా చూడరా. నాడు ఎగిరేద్దాం నాడు. అరే ఒక్క నిమిషం, పర్ణి పతంగ ఎగిరేసే ముందు ఫస్ట్ కింద చింపేశారు. ఇట్లా చింపడం వల్ల ఏమైతుంది అంటే పర్రం అని సౌండ్ వస్తుంది, అందరి పర్రం అని తిరుగుతుంది చూడు పతంగులు. అరే ఎట్లా సార్ పర్రం అని సౌండ్ వస్తుందిగా? అడిగి ఎగిరేద్దాం. ఎలా అదే ఎగిరే పతంగ ఏందని ఎంత హల్కాగా ఉంది. అరే మన పతంగ పర్రం అని పతంగ రా అట్లనే ఉంటది అది. అరే అది హల్కా కాదురా, ఆల్రెడీ పతంగ దిగిపోయిందిరా. వేరే పతంగ చెప్పు నా టేపు. అరే నువ్వు పట్టుకుంటే అక్కొస్తలేదు. అరే నువ్వు పట్టుకోరా చూద్దాం. అరే ఇంకోటి చెప్పురా పతంగ నడు. అరే మనం ముగ్గురం ఇట్లా అని గుస్తే ముంగుడం పతంగ కోసుకోవాలి. ఆడ ఒక్కడే రా అప్పటి నుంచి మన పతంగులు వస్తుంది నడరా. అరే ఎవర్రా ఆడు అప్పటి నుంచి మన పతంగులు వస్తుంది ఆడు ఒక్కడే రా. అవునరా అన్ని పతంగులు కట్టాయినాయా, ఒక్కడి కూడా మిగిలలేవు కదా, ఎలా మిగులుతుందిరా కట్టేసిందే మనం అయితే. అరే అప్పటి నుంచి మీరారా మా పతంగులు పోసింది, చిక్కుందారా మా పక్కన మా పతంగులు పోయానికే. పతంగుల పండగకి ఆ బిల్డింగ్ మీద పతంగులు కట్ చేయద్దు, ఈ బిల్డింగ్ మీద పతంగ కట్ చేద్దేంద్రా, ఏ బిల్డింగ్ మీద కట్ చేసుడే తగ్గేదేలే. కొట్టేస్తారేమో నిజంగా. హలో గైస్, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ అందరికి హ్యాపీ సంక్రాంతి. సో పతంగులు బాగా ఎగిరేసుకోండి, జాగ్రత్తగా ఎగిరేయండి అండ్ పతంగులు ఎక్కువ తెచ్చుకోకండి, తక్కువనే తెచ్చుకోండి. మాంజలు కూడా జర దూసి ఎగిరేయండి. ఓకేనా? అండ్ కోవిడ్ నౌస్ పాటించండి. ఇక వీడు పాటిస్తున్నంట. ఓకే సో అరే పతంగ వస్తున్నారా? అరే పతంగ వస్తుంది అరే.